నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. ఆదిలాబాద్ అభయారణ్యంలో కలకలం, పెద్ద పులి మనకడ ప్రశ్నార్థకం, రెచ్చిపోతున్న వేటగాళ్లు, బలైపోతున్న వన్యప్రాణులు, కవ్వాల్లో కనిపించని వ్యాఘ్రం, పెద్ద పులికి తెలంగాణలో కరువైన పూర్వ వైభవం. ఓ పెద్ద పులి, నీ గాండ్రింపులేవి? ఇదే వాల్టి టుడేస్ ఫోకస్. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పెద్ద పులులకు ఆవాసం. అయితే ఇప్పుడు ఆ అర్థం మారిపోయింది. ఈ అభయారణ్యం వేటగాళ్లకు కేంద్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పులి జాడ దొరికితే చాలు, వేటగాళ్లు రచ్చిపోతున్నారు. ఉచ్చు వేసి మరీ పులుల ఉసురు తీస్తున్నారు. దట్టమైన అడవులు ఇంకా ప్రకృతి అందాలకు నెలవు ఆదిలాబాద్ జిల్లా. అయితే ఇప్పుడు ఇదంతా గతం. గత కొన్నేళ్లుగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. అటవీ శాఖ అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అయినా వేటగాళ్లు మాత్రం భయమనేదే లేకుండా వన్యప్రాణుల ఉసురు తీస్తూనే ఉన్నారు. కవ్వాల్ అభయారణ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు అభయారణ్యాల్లో ప్రముఖమైంది కవ్వాల్. కమనీయంగా కనిపించే ఈ అభయారణ్యం మంచిర్యాల, నిర్మల్ రెవెన్యూ డివిజన్ల మధ్య విస్తరించి ఉంది. కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని జన్నారంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చే పర్యాటకులకు వన్యప్రాణులు కనువిందు చేస్తాయి. జన్నారంలోని వన్యప్రాణి సంరక్షణ విభాగంలో దుప్పులు, జింకపిల్లలు, నెమళ్లు, నీలుగాయలను ఉంచడంతో వీటి సందర్శన కోసం వందలాది మంది పర్యాటకులు ఈ కేంద్రానికొచ్చి ప్రకృతి అందాలతో పాటు వన్యప్రాణుల మధ్య కాలం గడుపుతూ ఆహ్లాదం పొందుతారు. సెలవు దినాల్లో పర్యాటకులు ఎక్కువగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడి కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో చెంగున ఎగిరే జింకలు, పురువిపి నాట్యం చేసే నెమళ్లు కనిపించేవి. మూడేళ్ల క్రితం తెలంగాణ అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు కూడా. ముఖ్యంగా కవ్వాల్, అమరాబాద్ పులుల అభయారణ్యాలతో పాటు ఖమ్మం జిల్లా పాల్వంచలో కూడా పెద్ద పులుల సంచారం ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. గతంలో కేవలం సింగిల్ డిజిట్లో ఉన్న పులుల సంఖ్య 40 దాటిందని వార్తలు కూడా వచ్చాయి. అటవీ శాఖ చేపట్టే వన్యప్రాణి గణన ప్రక్రియలో పులుల సంఖ్యలో పెరుగుదల కనిపించినట్లు అటవీ శాఖ అధికారులే గతంలో చెప్పారు. పెద్ద పులుల పాద గుర్తులు, వాటి మలమూత్ర విసర్జన, పులి ఆవాసం, నీటి వనరుల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు ద్వారా పులుల గణన ప్రక్రియ చేపట్టారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎక్కువగా పెద్ద పులులు ఉన్న ఆనవాళ్లను అధికారులు సేకరించారు. గతంలో 5-6 పెద్ద పులుల సంచారమే ఉన్న ఈ ఫారెస్ట్ లో ఇప్పుడు ప్రస్తుతం 25 వరకు ఉన్నట్లు గుర్తించారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో సుమారు 16 పెద్ద పులుల జాడలను అధికారులు గుర్తించినట్టు 2015లోనే తెలిపారు. అలాగే మహారాష్ట్ర సరిహద్దులోని తాడోబా అభయారణ్యం నుంచి పులులు ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యం వైపు వస్తున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఒక పెద్ద పులి కొంత ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ప్రతి పులికి ప్రత్యేకంగా కొంత భౌగోళిక ప్రాంతం ఉంటుంది, అది అందులోనే తిరుగుతుంటుంది. అయితే తాడోబా నుంచి పులి పిల్లలు తన ప్రాదేశిక ఆవాస ప్రాంతాన్ని ఏర్పరచుకునే క్రమంలో కవ్వాల్ వైపు చొచ్చుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పులుల సంఖ్య పెరగడంతో పాటే అభయారణ్యంలో వేటగాళ్ల సంఖ్య కూడా పెరిగిన విషయాన్ని మాత్రం అటవీ శాఖ గుర్తించలేకపోయిందనే విమర్శలున్నాయి. తిరుపతి గల ఉచ్చుతో వేటగాళ్లు వాటిని హతమార్చుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇది వేటగాళ్లకు అడ్డగా మారిందా అంటే అవునని అంటూ ఆరోపిస్తున్నారు కొంతమంది జంతు ప్రేమికులు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసిన పెద్ద పులి చర్మం ఉదంతాన్ని
సాక్ష్యంగా చూపిస్తున్నారు. రెండు వేల 2017లో అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరా ట్రాప్ లో ఓ పెద్ద పులి కనిపించింది. ఆ తర్వాత అది మళ్లీ కనిపించలేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తోన్న పెద్ద పులి చర్మం తీవ్ర కలకలం సృష్టించింది. ఇచ్చోడ మీదుగా కారులో తరలిస్తున్న పెద్ద పులి చర్మాన్ని అటవీశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, ట్రాఫిక్ ఇండియా ఎన్జిఓ సహకారంతో పకడ్బందీ సమాచారంతో నిందితులను వలవేసి పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ దగ్గర ఒక టైగర్ స్కిన్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, చెన్నై రీజినల్ ఆఫీస్, వైల్డ్ లైఫ్ ఇన్స్పెక్టర్ మధివానంద్ గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఇండియా ఎన్జిఓ వర్కింగ్ ఫర్ వైల్డ్ లైఫ్, సో వీరు ఒక ఇన్ఫర్మేషన్తో పాటు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఆదిలాబాద్ డిఎఫ్ఓ గారు, ఎఫ్డిఓ గారు, రేంజ్ ఆఫీసర్ సిబ్బంది అందరం కూడా ఈరోజు ఈ టైగర్ స్కిన్ ని సీజ్ చేయడం జరిగింది. అటవీ అధికారులకు పట్టుబడ్డ వారిలో వరంగల్ జిల్లాకు చెందిన సతీష్, నిర్మల్ జిల్లా పెంబికి చెందిన కిషన్, ప్రకాష్ సికింద్రాబాద్ కు చెందిన రాజేందర్, హైదరాబాద్ కు చెందిన నరేష్ ఉన్నారు. వారిని పలు కోణాల్లో విచారించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. పట్టుబడిన చర్మం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని పెంబి అటవీ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయిన పులి చర్మంగా తేలింది. అప్పట్లో జన్నారం అడవుల్లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు 3.5 సంవత్సరాల వయసున్న పులి కదలికలు చిక్కాయి. ఆ తర్వాత నుంచి ఆ పులి జాడ దొరకలేదు. అయితే పట్టుబడ్డ చర్మాన్ని పరిశీలించిన అధికారులు కొన్నాళ్ల క్రితమే దానిని చంపేసి చర్మాన్ని వలుచుకున్నట్టు నిర్ధారించారు. ఈ క్రమంలో నిందితులు పులిని చంపినట్లు అంగీకరించారు. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలకు పులి చిక్కి చనిపోయినట్లు చెప్పారు. ఆ తర్వాత చర్మాన్ని వలుచుకొని కళేబరాన్ని దహనం చేసినట్టు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద పులి చర్మానికి డిమాండ్ భారీగా ఉండడంతోనే నిందితులు ముఠాగా ఏర్పడి దందా చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సో వీళ్ళు ఐదుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైగర్ స్కిన్ ఎక్కడ వీళ్ళకి దొరికింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేపెడుతున్నాము. త్వరగానే దీనిలో ఎక్కడ ఈ టైగర్ని వీళ్ళు హతమార్చారు, దీని వెనక ఎవరు ఉన్నారు, ఈ మొత్తం ఒక ర్యాకెట్ని కూడా మనం ఫైండ్అవుట్ చేస్తాము. సో దాని ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఈ టైగర్ స్కిన్కి ఇంటర్నేషనల్ లెవెల్లో డిమాండ్ ఉంది కాబట్టి వీళ్ళందరం కూడా కేవలం డబ్బులకు ఆశపడి ఈ ఒక పోచింగ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో పులుల సంచారం ఉండడంతో వాటిని వేటాడి చర్మాలను అమ్మే దందా కొన్నాళ్లుగా కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కంటే ముందు నుంచే మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ప్రాణహిత అభయారణ్యంలో కొన్నాళ్లుగా పెద్ద పులుల కదలికలు పెరిగాయి. అడపాదడపా అటవీ ప్రాంతాల్లో పశువులను వేటాడుతున్నాయి. ఈ క్రమంలో పులుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నా ఇలాంటి ఘటనలు వెలుగులోకొస్తున్నాయి. ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. టైగర్ కన్జర్వేషన్స్ గురించి చాలా ప్రయత్నాలు చేపడుతున్నాము. అప్పటికి కూడా కొంతమంది ఇట్లాంటి పనులు చేయడం అనేది దురదృష్టం. సో డిపార్ట్మెంట్తో పాటు అందరం కూడా, పబ్లిక్ కూడా మనకు ఈ టైగర్ కన్జర్వేషన్లో కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నిజానికి కొమరం భీం జిల్లాను ఆనుకొని మహారాష్ట్రలో తాడోబా పులుల సంరక్షణ కేంద్రం ఉంది. అది పులులకు ఎంతో అనువైన ప్రాంతం. అయితే పులులకు సంబంధించి అటు తాడోబా అభయారణ్యానికి ఆనుకొని ప్రాణహిత తీరం కొమరం భీం జిల్లా, మంచిర్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దీంతో తాడోబా అరణ్యంలోని పులులు ఇటువైపుగా వస్తున్నాయి. ఈ ప్రాంతంలో పులులకు ఆహారమైన చిన్న జంతువులు పెద్ద మొత్తంలో ఉండడంతో ఇటువైపు వస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఒక్క
కాగజ్ నగర్ అటవీ డివిజన్ ప్రాంతంలోనే 9 వరకు పులులు ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు. అదే సమయంలో అరుదైన పెద్ద పులి జై మిస్సింగ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికోసం మహారాష్ట్ర అధికారులు ఈ జిల్లాల్లోనూ గాలించారు. కాగజ్ నగర్ అటవీ డివిజన్ తో పాటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు డివిజన్ లోనూ పులుల సంచారం బయటపడింది. కాగజ్ నగర్ అటవీ ప్రాంతం నుంచి కోటపల్లి, వేమనపల్లి అటవీ ప్రాంతాల్లోకి పులులు వచ్చాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వేటగాళ్ల ఉచ్చుకు బిగుసుకుపోయిన పెద్ద పులి ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఆ ఉచ్చుతోనే పులి తిరుగుతుండటంతో దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయితే ఇప్పటికీ ఆ పులి ఏమైందో తేలడం లేదు. ఉచ్చు బిగిసి చనిపోయిందా లేక సురక్షితంగా మరో ప్రాంతానికి వెళ్లిపోయిందా అనేది అటవీ అధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తరచూ వేటగాళ్లు పట్టుబడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ చర్మం, గోళ్లు అమ్ముతూ ఇక్కడి వాళ్లు దొరికిపోతున్నారు. అటవీ అధికారులు కేసులైతే పెడుతున్నారు గాని స్మగ్లర్లు వేటగాళ్ల మూలాలు కనుక్కోలేకపోతున్నారు. తవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో పులుల సంచారం అనేటటువంటి వదంతులు తరచుగా వినిపించడం, అటు కొంతకాలానికి ఆ విషయం స్తబ్దుగా మారిపోవడం, అలాగే మరికొద్ది కాలానికి పులికి సంబంధించినటువంటి హత్యోదంతాలు, అలాగే పులి చర్మానికి సంబంధించినటువంటి విక్రయ కేసులు తరచుగా వెలుగు చూస్తున్నటువంటి ఘటన. తాజాగా చోటు చేసుకున్నటువంటి ఘటనలో పలువురు నిందితుల్ని అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో ఈ పులుల హత్యలకు సంబంధించి, అలాగే పులి సంచారానికి సంబంధించి ఇటు పెద్దల హస్తముందా లేక అటవీ శాఖకు సంబంధించినటువంటి వారి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేటటువంటి కోణంలో సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి పులులను సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ విధి నిర్వహణలో ఇటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు బడాబాబులుగా పేర్కొనబడేటటువంటి వారి ఉదంతాలు ఏవి వెలుగు చూస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఆదిలాబాద్ నుండి కెమెరా పర్సన్ నరేష్తో రాజశేఖర్ జోషి, భారత్. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు, ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. ఘటనతో అప్రమత్తమైన అటవీ శాఖ వేటగాళ్ల కదలికలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసిందని చెబుతున్నారు. అలాగే వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని గాయాలతో కనిపించకుండా పోయిన కదంబ అనే పెద్ద పులి కోసం మళ్లీ అన్వేషించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. అయితే అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వన్యప్రాణులు మాత్రం మృత్యువాత పడుతూనే ఉన్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి మృతి చెందడం కలకలం సృష్టించింది. లెక్కకు మించిన వన్యప్రాణులు, పరిమిత సంఖ్యలో చిరుతలు, అరుదుగా కనిపించే పెద్ద పులులు ఇటీవలి కాలంలో మృత్యువాత పడుతూనే ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా రంగంపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి మృతదేహం కనిపించింది. చెట్టుకు మధ్యలో చిక్కుకొని అనుమానాస్పద రీతిలో ఈ చిరుత మృతి చెందింది. చిరుత మెడకు వైరు చుట్టుకొని ఉండడంతో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని బలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిరుత అడవిలో సంచరిస్తున్న సమయంలో ఎక్కడ దాని మెడకు ఉచ్చు బిగుసుకుంది, అదే ఉచ్చుతో అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చినట్టు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఆ తీగకు ఒక చెట్టు కొమ్మ కూడా ఉంది. నీడ కోసం చెట్టు కింద కూర్చున్న సమయంలో దాని మెడకు ఉచ్చు బిగుసుకొని మృతి చెంది ఉండవచ్చునని అంటున్నారు. చిరుత చనిపోయి 2-3 రోజులు అయి ఉండొచ్చని చెబుతున్నారు. దాని వయసు 1 సంవత్సరం ఉంటుందని భావిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లాలో మొత్తం 12 చిరుత పులులు ఉన్నట్టు తేలింది. బెల్లంపల్లి, మంచిర్యాల, జన్నారం, ఇందన్పల్లి, తాళ్లపేట, లక్షట్టిపేట, దేవాపూర్, కృష్ణపల్లి, చెన్నూరు, నీల్వాయి, కోటపల్లి అటవీ రేంజుల్లో చిరుతలు సంచరిస్తున్నట్టు గుర్తించారు. తాజాగా మంచిర్యాల పరిధిలో చిరుత మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వేటగాళ్లపై నిఘాను మరింత పటిష్టం చేయనున్నట్టు సమాచారం. అటవీ ప్రాంత గ్రామీణ ప్రజల అవగాహన లేమితో ప్రాణాలు కోల్పోతున్న వన్యప్రాణులు కొన్నైతే కొంతమంది వేటగాళ్ల ధనదాహానికి చిరుతలు, పెద్ద పులులు బలైపోతున్నాయి. అటవీ అధికారుల లెక్కలు ఎలా ఉన్నా ఈ ప్రాంతంలో మరణించిన పులుల సంఖ్య వన్యప్రాణి ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. 1985లో సిర్పూర్ నుంచి మాకోడి రైల్వే ట్రాక్ పై ఒక పులి కలేబరం కనిపించింది. రైలు పట్టాలు దాటుతుండగా పులి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. సిర్పూర్ యు మండలంలో 2003లో తరలించడానికి సిద్ధంగా ఉన్న 3 చిరుత పులుల చర్మాలను, గోళ్లను స్వాధీనం చేసుకున్న సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. 2006లో బెజ్జూర్లోని పాపన్నపేటలో వేటగాళ్లు పులిని చంపేశారు. 2011లో కాగజ్నగర్ మండలం ఊట్పల్లి చెరువు వద్ద పెద్ద పులిని హతమార్చారు. దాని చర్మాన్ని, గోర్లను తరలిస్తుండగా అధికారులకు పట్టుబడ్డారు. ఇందన్పల్లి రేంజ్ కవాల్ బీట్ మైసమ్మ బోరు ప్రాంతంలో 2012లో వేటగాళ్లు చిరుత పులిని హతమార్చి చర్మం, గోళ్లు అపహరించుకుపోయి చిరుత మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. మరోవైపు అంతే స్థాయిలో పులి చర్మాలను విక్రయిస్తూ వేటగాళ్లు పట్టుబడ్డ సందర్భాలున్నాయి. 2010 అక్టోబర్లో సిర్పూర్, కౌటాల మండలాలకు చెందిన దత్త, ఎల్ములే పాండురంగ్, కిషన్ నర్సయ్య ఎర్బట్టి, ఇమిడిశెట్టి చంద్రయ్య, తులసిరాం గణపతి పులి చర్మం అమ్మే క్రమంలో దొరికారు. వారిని మహారాష్ట్ర చంద్రపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడి అటవీ అధికారులకు అప్పగించారు. అప్పట్లో విచారించగా తాము హైదరాబాద్ నుంచి పులి చర్మం తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే వారిపై కేసు నమోదు చేసిన అధికారులు అసలు ఆ చర్మం ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు జరపలేదన్న ఆరోపణలున్నాయి. 2014లో చెన్నూరులో పెద్ద పులి చర్మం లభ్యమైంది. పలువురిని అరెస్టు చేశారు. 2016లో కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలం ఏటిగూడ సమీపంలో పులి చర్మాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుర్రి సంతోష్, పేదం సుధాకర్ మహారాష్ట్రలోని ఆలపల్లి నుంచి పులి చర్మంతో వస్తుండగా అరెస్టు చేసినట్టు అప్పట్లో అటవీ అధికారులు ప్రకటించారు. మరీ దారుణమేంటంటే ఈ పులి చర్మాన్ని బెజ్జూరు రేంజ్లోని అటవీ శాఖ భవనంలో భద్రపరచగా ఆ శాఖకు చెందిన అధికారులే మాయం చేశారనే ఆరోపణలున్నాయి. గతేడాది జరిగిన ఈ ఘటన అటవీ శాఖ పరువును బజారున పడేసింది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అటవీ అధికారులు విచారణ జరపగా ఆ శాఖ ఉద్యోగి ఇంట్లోనే పులి చర్మం లభ్యమైంది. 2017 జులైలో మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన 5 వ్యక్తులు రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఘట్కేసర్లో పోలీసులకు పట్టుబడ్డారు. పులి చర్మాన్ని హైదరాబాద్ లో విక్రయించేందుకు వస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు పులుల జాడ తెలుసుకునేందుకు అధికారులు అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారే తప్ప ఆనవాళ్లు గుర్తించిన వాటి సంరక్షణకు తీసుకున్న చర్యలేవి కనిపించడం లేదు. జిల్లాలోకి పులుల రాక పెరిగిందని తెలుసుకున్న వేటగాళ్లు వాటిని అంతం చేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వీటిని అరికట్టేందుకు జిల్లా అధికారులు సకాలంలో స్పందించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పంటల రక్షణకు పలువురు ఏర్పాటు చేసుకుంటున్న విద్యుత్ కంచెలు కూడా మనుషులతో పాటు వన్యప్రాణులను బలి తీసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. కొన్నాళ్లుగా మహారాష్ట్రలోని తడోబా నుంచి 8 పులులు కనిపించకుండా పోయాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి, గోందియా జిల్లాలతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని అటవీ ప్రాంతాలకు వెళ్లినట్లు అక్కడి అధికారులు అంచనా వేశారు. ఇలాంటి రాకపోకల వల్ల పులుల సంఖ్య హెచ్చుతగ్గులు కావడం సహజమే అయినప్పటికీ మంచిర్యాల, కుమరంభీం జిల్లాల అటవీ ప్రాంతాలకు పెద్ద పులులు ప్రమాదాలకు గురవుతున్నాయని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా వేటగాళ్లు పులులు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ వేట కొనసాగిస్తున్నారు. పులి సంచరించే ప్రాంతం మిగతా జంతువులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. పులులు అన్ని చోట్ల అడుగు పెట్టవు. పొదలు, కంటికి పుల్లలు గుచ్చుకునే ప్రాంతాలకు అవి వెళ్లవు. అదే విధంగా తాము వేటాడిన జంతువులను ఒకరోజు ఉంచి రెండో రోజు తింటాయి. వీటిని గ్రహిస్తున్న వేటగాళ్లు పులులు వేటాడిన మాంసంపై విషం జల్లి పులులను చంపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరు చిరుత పులులను కూడా వేటాడుతున్నారు. వీటి చర్మానికి, గోర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. పులి గోర్లు ధరిస్తే శుభం జరుగుతుందన్న భావన చాలా మందిలో ఉండటం కూడా వీటి డిమాండ్ను పెంచుతోంది. పులి చర్మాలకు ఇతర దేశాల్లో భారీగా డిమాండ్ ఉండడంతో వేటగాళ్లు మధ్యవర్తుల ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పులి చర్మాలు దొరికినప్పుడు నిందితులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం మినహా అసలు మూలాలను కనుక్కొని చర్యలు తీసుకునే విషయంలో అటవీ అధికారులు వైఫల్యం చెందుతున్నారన్న ఆరోపణలున్నాయి. నిజానికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు కోర్ ఏరియాలో పులుల జాడ లేకపోవడం కొన్నాళ్లుగా విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలో గత నెల 15న నిర్మల్ జిల్లా కడెం రేంజ్ పరిధిలో పాండ్యాపూర్, గంగాపూర్ పరిధిలో బేస్ క్యాంపు సిబ్బందికి పులి కనిపించింది. వారు అప్రమత్తమై ఉన్నతాధికారులకు తెలియజేయడంతో కెమెరాలు అమర్చారు. దీంతో పులి కదలికలు కెమెరాకు చిక్కాయి. ఆ వెంటనే అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత అడుగుల సేకరణ, ఇతర శాస్త్ర పరిశోధన చేపట్టారు. ఈ క్రమంలో పులి కవ్వాల్లో ప్రవేశిస్తే ఇక్కడి సౌకర్యాల దృష్ట్యా తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదని అంచనా వేశారు. మున్ముందు పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, వాటి ఆవాసాలకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనల సంగతి ఎలా ఉన్నా తాజాగా పెద్ద పులి చర్మం పట్టుబడటం సంచలనం రేపుతోంది. పులుల సంరక్షణ ప్రాంతంగా కవ్వాల్ టైగర్ జోన్గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే గత కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పులులకు సంబంధించినటువంటి హత్యోదంతాలు వరుసగా వెలుగుచూస్తున్నటువంటి నేపథ్యం, తాజాగా జరిగినటువంటి పులి చర్మం విక్రయానికి సంబంధించినటువంటి కేసులో అటు అటవీ శాఖకు చెందినటువంటి ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందన్నటువంటి కోణంలో పలువురిపైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అయితే ఉద్యోగులు, గ్రౌండ్ స్థాయి ఉద్యోగులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు వారే సహకరిస్తున్నారా, లేక దీని వెనుక బడాబాబులు ఎవరైనా హస్తముందా అనేటటువంటిది కూడా విచారణలో తేలాల్సి ఉంది. అయితే వరుసగా జరుగుతున్నటువంటి పులుల హత్యలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత్ టుడే ప్రత్యేక కథనం. ఇరివాల్టి టుడేస్ ఫోకస్ మరాంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.